మాది పివిటి మార్కెట్ షాప్ నెంబర్ 113. మా షాప్ పేరు వచ్చేసి శ్రీ హ్యాండ్లూమ్స్, ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా దాంట్లో స్పెషల్ వచ్చేసి ఇక్కత్, కంచి, ఇవి మా దగ్గర ప్రత్యేకత అండి. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ వస్తుంది. ఇక్కతో స్టార్టింగ్ వచ్చేసి దీన్ని సింగిల్ ఇక్కత్ అంటారండి. ఇది 6500 ప్రైస్ వస్తుందండి. వీటన్నింటికీ సిల్క్ మార్క్ ఉంటుందండి. ప్రతి వాటికి సిల్క్ మార్క్ ఉంటుందండి. ఇది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఇంకో వీటిలో కలర్స్ ఇవన్నీ 6500 అండి. గ్రీన్కు కాపర్ సల్ఫేట్ బ్లూ, ఎల్లోకి గ్రీన్ ఎలిఫెంట్ బార్డర్, అన్ని వేరు వేరు డిజైన్స్ ఉంటాయండి. ప్రైస్ అంతా సేమ్ 6500. సింగిల్ కథ అంటే నాలుగు పోగులు క్రిస్టీ చేస్తారండి, పోగు మాత్రం పట్టుపోగే. ఇప్పుడు సింగిల్ వీవింగ్ అని చాలా ఇమిటేషన్ చూపిస్తున్నారు, అది కాదు. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు, కానీ సింగిల్ ఇక్కత్ అంటారు. రెడ్కు నావీ బ్లూ, మీకు ఏదైనా నచ్చిందనుకోండి స్క్రీన్ షాట్ చేసి కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆ నెంబర్ మీకు ఆ సారీ మీకు టోటల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాం. మనం ఫస్ట్ బ్లూ పింక్ చూసాం, ఇది రెడ్ బ్లూ, ఎల్లో విత్ రెడ్, డ్రామా విత్ పింక్, పీచ్ పింక్ విత్ బ్లాక్. చాలా రేర్ కాంబినేషన్ అండి. డ్రామా గ్రీన్ విత్ పింక్, నావీ బ్లూ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ గ్రీన్ విత్ పింక్, లైట్ ఎల్లో గ్రీన్ విత్ పింక్, ఇది మెజెంటా పింక్, ఇది పింక్. ఇది కూడా మంచి ట్రెండింగ్ ఉన్న కలర్ అండి. డార్క్ బ్లూకు బ్లూ, మనం బ్లూకి డార్క్ బ్లూ చూస్తాము, ఇది డార్క్ బ్లూకు లైట్ బ్లూ కాన్సెప్ట్. ఇది వచ్చేసి పింక్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇది కూడా స్పెషల్ కలర్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూకి పింక్, నావీ బ్లూకు పింక్, ఇది బ్లాక్ కాదండి, ఎల్లో విత్ బ్లూ, రెడ్ విత్ గ్రీన్, ఎల్లో విత్ పింక్, మెహందీ గ్రీన్ విత్ రెడ్. ఇవన్నీ మనకు 6500 అండి. ఎల్లో విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇవన్నీ అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని బ్రైట్గా ఉంటాయండి. అది డీర్ డీర్ బార్డర్ ఎల్లో విత్, ఇవన్నీ సింగిల్ ఇక్కత్ అండి. మనం ఇందులోనే డబుల్ ఇక్కత్ చూద్దాం. డబుల్ ఇక్కత్ సింగిల్ ఇక్కత్ డిఫరెన్స్ ఏంటంటే అది నాలుగు పోగుల ట్విస్టింగ్ ఉంటుంది, ఇది ఆరు పోగుల ట్విస్టింగ్ ఉంటుంది. దీన్ని పైథాని డిజైన్ అంటారండి. ఈ డబుల్ ఇక్కత్లో కూడా మనకు పైథాని అని, కంచి ప్యాటర్న్ అని, కాంబోడియా ప్యాటర్న్ అని ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఉన్న ఈ డబుల్ ఇక్కత్లోనే మీకు ప్రైజెస్ వేరియేషన్ ప్రైజెస్ ఉంటాయి, అవి మనం ఒకటొకటి ఉంటాం. ఇది వచ్చేసి మనకి 8000 అండి. అందులో కలర్స్ ఇందులో కూడా అన్ని వేరు వేరు డిజైన్స్ ఉంటాయండి. ఇదంతా ప్యాటర్న్ అంతా మనకు పైథాని ప్యాటర్న్ అంట చూడండి. ఇది ఇందులో ఇప్పుడు ఎన్ని కలర్లు మనకు ఉంటే అంత కష్టమైన పని అన్నట్టు. అంటే దీన్ని ఇక్కడ వైట్ దాంట్లో మనం ఇదంతా కలర్ని చుట్టుకోవడము, అద్దుకోవడము చాలా చాలా వర్క్ ఉంటుందండి. ఇందులో ఎంత మల్టీ వస్తుంటే మనకంతా పెరుగుతుంటుంది వర్క్.
ఇవన్నీ 8000. దీన్ని హాఫ్ టిష్యూ అని పిలుస్తుంటారు, పైథానిక్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు మాది డైరెక్ట్ లూమ్స్ నుంచి మాకు డైరెక్ట్ వస్తారండి ప్రొడక్షన్. మాది మనకు ఇంత కాంబోడియా ప్యాటర్న్ ఇది వచ్చేసి 8000. ఇట్లా ఫుల్ డిజైన్ రావడానికి కాంబోడియా ప్యాటర్న్. ఇందులో మళ్ళీ పటోలా డిజైన్స్ ఉంటాయి. పటోలా డిజైన్స్ ఉంది. ఇవి 9500, ఇవి 8000. ఇందులో ఏంటంటే మనకు కలర్స్, ఎక్కువ కలర్స్ ఉంటాయి. ఇదంతా ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే బార్డర్లో కలర్స్ ఉన్నాయో కదా, ఇప్పుడు ఇవన్నీ పళ్ళులో మన మిడిల్లో కలర్స్ ఉంటాయి. ఇందులోనే ఇది టిష్యూ బార్డర్ అండి. మనకు అందులోనే ఇది పేటు అంటాం దీన్ని. మనం కంచి బార్డర్ అని, పేటు బార్డర్ అని. ఇందులో అనేది మన కంచి ప్యాటర్న్ అండి. ఇదంతా కంచి ప్యాటర్న్. ఇదంతా కంచి ప్యాటర్న్ సార్. ఇప్పుడు మనం కంచి ప్యాటర్న్ చూద్దాం. ఇది బ్లూ విత్ గ్రీన్. పళ్ళులో ఇది వచ్చేసి కంచీలో వచ్చినట్టు వస్తుందండి. ఇది మిడిల్లో ఇక్కద్ ఈ ప్యాటర్న్ అంతా కంచి ప్యాటర్న్. బ్లూ విత్ ఎల్లో, ఎల్లో విత్ రెడ్. ఇదే దాంట్లో ఇంకొక ప్యాటర్న్ మిడిల్లో ఏదైతే కలర్ ఉంటుందో పళ్ళులో కూడా అదే కలర్ ఉంటుంది. బార్డర్ మాత్రం వేరే కలర్ వస్తుంది. దీంట్లో ఇదే ప్రతి మళ్ళీ బార్డర్ ఏదైతే వచ్చిందో అది మన బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇవన్నీ కంచీలో అంటే ఇప్పుడు కంచీలో ఎట్లయితే ప్యాటర్న్స్ వస్తాయో అదే విధంగా ఇక్కత్లో ప్యాటర్న్ వేరు, కానీ శారీ మాత్రం ఇక్కత్. ఇప్పుడు మనం చూసిన దానిలానే ఇది కలర్ కూడా సేమ్ వైలెట్, ఇది లావెండర్, ఇది బ్లూ. ఇందులోనే ఇదే దాంట్లో జిగ్ జాగ్ డిజైన్ వేవ్స్ డిజైన్ అంటారు కంచి ప్యాటర్న్. బార్డర్లో వచ్చేసి వచ్చిన టూ దాంట్లో ఇది ఒక ఎల్లో వచ్చేసి మిడిల్ పార్ట్, ఈ రెడ్ వచ్చేసి రౌండ్ పార్ట్. ఏదైతే గ్రౌండ్లో ఉందో అది మీకు బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇందులో మొత్తం 6 కలర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే 3 కలర్స్ ఉన్నాయి. ఇంకా కూడా కలర్స్ వస్తాయి. బ్లూ వస్తుంది, రెడ్ వస్తుంది. ప్రజెంట్ అయితే 3 కలర్స్ రెడీ. రెడ్ విత్ ఎల్లో ఇంత కంచి ప్యాటర్న్. బ్లాక్ విత్ ఎల్లో, బ్లూ విత్ ఎల్లో, కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ ఎల్లో. మనం ఇప్పుడు కంచి మోడల్ అంటున్నాం అండి. అందులో ఇది ఫ్లెక్స్, ఇందులో పెయిన్ ఉంటుంది, చెక్స్ ఉంటుంది. దీన్ని అనసూయ శారీ అని కూడా అంటారండి. అనసూయకేమో ఇది అనసూయ కట్టుకొని ప్రమోషన్ చేసిందండి, అందుకని దీన్ని అనసూయ శారీ అంటారు.
ఇందులోనే కలర్స్ మంగీ చెక్స్ అంటారు వీటి. అందులోనే మనకు ప్లేన్ ఇది ఇదేమో మధ్యాహ్నం ముంగి చెక్స్, ఇది వచ్చేసి ప్లేన్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్. ఇంతకుముందేమో పాన్ పటోలా పళ్ళు, పాన్ పటోలా బ్లౌజ్, ఇది వచ్చేసి రాజస్థాన్ అంటే రాజస్థాన్ పళ్ళు, రాజస్థాన్ బ్లౌజ్. ఇదంతా డబల్ కలర్తో ఉంటుంది. మనం డబల్ కలర్ అంటే ఇంతకుముందు అనుకున్నాం ఇప్పుడు ఎన్ని ఎన్ని కలర్స్ పెరుగుతుంటే అంత మనం అంత కష్టం పెరుగుతుందని. అట్లా మనకి ఇది మల్టీ మీన రావడం వల్ల మనకు వర్క్ పెరుగుతుంది. ఇది పాన్ పటోల పళ్ళు, పాన్ పటోల బ్లౌజ్ సేమ్ పళ్ళు ఎట్లుంటుందో అదే విధంగా ఉంటుంది. ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉంటాయండి. బడ్జెట్ అయితే టూ కలర్స్ ఉన్నాయి. ఇందులో మనం క్రీమ్ రెడ్ చూసాం కదా, అది క్రీమ్ రెడ్ మ్యారేజెస్ కూడా బాగా వెళ్తాయండి. పెళ్ళి పెళ్ళి వాళ్ళకి స్టార్టింగ్లో తీసుకుంటారు కదండి. ఇది గంగా జమున బార్డర్ అండి. కింద బార్డర్ మీకు పైన బార్డర్ వేరు వేరు వస్తుంది. కింద బార్డర్ ఏదైతే వస్తుందో అది పళ్ళు వస్తుంది. కంటిన్యూగా బ్లౌజ్ సేమ్ పళ్ళు లైక్ అస్ పళ్ళు. ఇది గంగా జమున. ఇది వచ్చేసి చెక్స్ డిజైన్. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు 8500 అండి. అందులోనే కంచి బార్డర్ అండి. ఇదే గంగా జమునాలో పళ్ళు బ్లౌజ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్, అంతా సేమ్ ప్యాటర్న్. ఇది వచ్చేసి ఏమో కడ్డి బార్డర్ అంటారండి. ఇది వచ్చేసి కంచి బార్డర్ అండి. ఇది 10500. మనకు కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇందులో త్రీ కలర్స్ ఎప్పటికీ త్రీ కలర్స్ అడిగాను. ఇది వచ్చేసి కింద కడ్డి బార్డర్ వస్తుందండి. ఇది వచ్చేసి పైన వస్తుంది కదా, ఇది కింద వస్తుంది. ఇది వచ్చేసి 9500.